హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మటన్ లివర్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా వచ్చేసి లివర్ని తీసుకోవాలి. వాటిని పీసెస్లాగా కట్ చేసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని వాటర్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి. మనం ఈ లివర్ని తీసుకోవటం వల్ల ఇందులో విటమిన్ ఏ, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ అనేవి ఉంటాయి. చాలా మంచిదండి. పిల్లలకి తప్పకుండా పెట్టండి. ఇలాగా వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఒక పొంగొచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలాగా పొంగొచ్చిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ అయితే సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా బాయిల్ చేసుకోవాలి. పీస్ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకుని సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకుని ఇలా పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగా పేస్ట్లాగా తయారు చేసుకున్నానండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ లివర్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా జీర పౌడర్ని కూడా వేసుకుని అందులో కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫస్టే బాయిల్ చేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది త్వరగా అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఇలా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దాంట్లో కరివేపాకు అలాగే కొత్తిమీరను కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా బాగుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.